ईस्ट कोस्ट रेलवे वर्कर्स कांग्रेस यूनियन के एडिशनल सेक्रेटरी रामकृष्णा ने अपनी नाराजगी जाहिर करते हुए कहा है कि रेलवे की इन अधिकारी को बर्दाश्त नहीं किया जाएगा। उन्होंने विजयानगर डिस्ट्रिक्ट रेलवे मुलाजमीन यूनियन के दफ्तर में प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा है कि मुसाफिरों की मुश्किलात को कम करने के लिए ओवरब्रिज तामीर किया जाना चाहिए। खस्ता हाल रेलवे क्वार्टरों को मिसमार करके उनकी जगह नया बनाना चाहिए। रेलवे के अहल खाना की सहूलत के लिए यूटिलिटी बिल्डिंग की तामीर भी करना चाहिए। तो डिमांड मेरे को अदे विधा मल्टीपर्पज कल्याण मंडप चाल इक पदल कुटा रेलवे एंप्लायी उंकोक वेरे कम्यूनिटी हाल का जरिए दाख పరిశోధనలో పెట్టారు అది కూడా జరుగుతుందని ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే స్వామి కాంగ్రెస్ తరఫున నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇవాళ రైల్వే కూలీలు అది డిఆర్ఎం అపాయింట్మెంట్ చేసిన రైల్వే వాళ్ళు అపాయింట్మెంట్ చేసిన కూలీలు వాళ్ళు ఇవాళ కరోనా మహమ్మారి కరోనా వల్ల రైలు రాకపోతలు అంతరాయం కలగడం వల్ల రైలు రాకపోవడం అదేవిధంగా ట్రైన్ వచ్చినప్పుడు కూడా ఈరోజు అందరూ కూడా ఈ వీక్ సూట్ కేసులో అందరూ సేకరించడం వల్ల వాళ్ళకి కూలీలు ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఉంది. దానికి కూడా మీరు పరిధిలో తీసుకొని మినిమం శాలరీ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. మన రైల్వే ప్లాట్ఫామ్ మీద మన రైల్వే అపాయింట్మెంట్ చేసిన వ్యక్తులు వాళ్ళ బాధాకర విషయం వాళ్ళు బాధపడుతుంటే చాలా బాధాకరంగా ఉందండి అని బిఎం తెలియజేస్తే దానికి మినిమం శాలరీ కూడా ప్రకటిస్తున్నాను చెప్పారు. అదేవిధంగా ఆ లైసెన్స్ పోర్టర్స్ భార్య భర్తకి పాస్ ఇస్తున్నారు పిల్లలు పాస్ ఇవ్వలేదు. ఆ పాస్ కూడా పిల్లలు కూడా ఆ పాసులు ఇమ్మని చెప్పడం జరిగింది. అది తర్వాత ఈస్ట్ కోస్ట్ రైల్వే స్వామి కాంగ్రెస్ ప్రైవేటీకరణ ఇప్పుడు కూడా అడ్డుపడుతూనే ఉంది, ఖండిస్తూనే ఉంది. ఎన్ఎఫ్ఆర్ జనరల్ సెక్రటరీ రాఘవయ్య, మా ఎన్ఎఫ్ఆర్ మా సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఆశీష్ సాహు వీళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. మా జాయింట్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్ గారు, అలాగే డివిజనల్ కౌన్సిలర్ మౌలేశ్వరరావు గారు, మీరు కేంద్ర నాయకులు అందరూ కూడా అడ్డుకారులు వేస్తూ వస్తున్నాం. కాకపోతే కొన్ని 30% ప్రైవేటీకరణ అయ్యింది, మిగతా 20% కూడా ప్రైవేటీకరణ చేసే ఆలోచన రైల్వే ఉంది. కాబట్టి దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాను. ఇంకా ముందు చేసే కార్యక్రమం కూడా మా అధినేతలు గమనిస్తున్నారు.